పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాలను పురస్కరించుకుని వారం రోజుల పాటు చేయు కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మహబూబాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని డోర్నకల్ ఆజరియ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కావచ్చు బ్లడ్ దొరకదు చనిపోయిన సందర్భాలు ఉంటాయి. మరి అలాంటి వారిని ఆదుకోవడానికి ఒక ప్రాణదానం చేసినట్టుగా బ్లడ్ డొనేషన్ చేయడం అంటే మరి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి మమ్మల్ని వెనుకుండి ముందుకు నడిపిస్తున్న మా గౌరవ ఎస్పీ గారు, మరి మన జిల్లాలోనే అత్యధిక బ్లడ్ డొనేషన్ ఇచ్చిన దానికి వారే ముందుండి నడిపించారు. మన టోర్నకల్లోనే ఇప్పటికీ మూడో క్యాంప్ అనుకుంటాయి. ఇది మన జిల్లాలోనే అత్యధికంగా బ్లడ్ డొనేషన్ చేసిన ఏరియా టోర్నకల్. మరి ఈ సందర్భంగా అందరికి కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు కూడా చాలా మంది ఇంకా వస్తున్నారు. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా గౌరవ ఎస్పీ గారు మాట్లాడవలసిందిగా అందరికీ పోలీస్ అమరవీరుల దినోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు డోర్నకల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డోర్నకల్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, వాళ్ళకి సిబ్బంది మరియు డిఎస్పీ హరీష్ కుమార్, తర్వాత జిల్లాలో ఉన్నటువంటి మిగతా స్టాఫ్, ఏఆర్ఓ, సివిల్ అందరు కలిసి ఇక్కడ ప్రజల్ని మోటివేట్ చేసి ఇందులో దాదాపుగా 300 నుంచి 400 మంది పాల్గొమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికే దాదాపు ఒక 150 మంది రక్తదానం చేయడం జరిగింది. ఇంకా ఈ ప్రాసెస్ 2-3 గంటలు జరుగుతుంది. వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరైతే విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారో పోలీస్ డిపార్ట్మెంట్లో, వారి యొక్క ఆత్మశాంతికి వారి కుటుంబాలకి గౌరవప్రదంగా ఇది ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 15 నుంచి 21 వరకు పోలీసు అమరవీరుల దినోత్సవాలు జరపడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మనం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్రీడా పోటీలు, అదేవిధంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.